पराम्बिके नष्टि वरदे జులసీకరములు చిలికి జగతిని మేలు కులిపెడు దినకరుడు గగనాల దారుల తరలి రాగా దేవతను యమధర్మరాజును నిన్నే ప్రశ్నిస్తున్నాడు. అవును, మనసును మమతను మేధస్సును పెంచుకుని సృష్టి రహస్యాలను ప్రేమించి ప్రతి సృష్టి చేయగల ప్రతిభతో సకల జీవరాశులలో ఉత్తమోత్తముడుగా మకుటం ధరించి చివరకు నీనీడ సోకగానే నిర్వీర్యుడై
మట్టిలో మట్టి గాలిలో గాలి నీరులో నీరు వెలుగులో వెలుగుగా కలిసిపోతున్న మానవుడు అమరుడవైన నిన్న అడుగుతున్నాడు ప్రశ్నకు సమాధానం చెప్పు నేను సమాధానము చెప్పవలెనా నారద మానవుడొక్కడే మృత్యువును అడుగడుగున అపజయం పొందుతున్నాడు ఏ నాటికైనా జయిస్తాడేమో అసంభవం నారద చూడు అటు చూడు మహర్షి అనంత కోటి జీవరాశుల ఆయుష్ ప్రమాణ సూచికలు ఆ దీపకళికలు సజ్జ ప్రకాశమానమవుతున్న ఆ జ్యోతులు ఇప్పుడే ప్రభవిస్తున్న జీవుల ప్రతీకలు కొడిగట్టి ఆరిపోవుటకు సిద్ధముగా ఉన్న ఆ దీపకళికలు ఆ జీవుల ప్రాణోత్క్రమణములకు చిహ్నములు రెపరెపలాడు ఆ దీపశిఖలు జీవన్మరణ సంధిని పెట్టుమిట్టాడు ప్రాణులు ఆ జ్యోతులు నిరంతరము పరిభ్రమిస్తూ నిర్ణీత కాలమునకు ఆరిపోతూ ఉంటాయి అవి ఆరిపోగాని ఆ జీవులు మరణించడము సత్యం వెలుగుతో నీడ ఉన్నట్లు జీవితో పాటు మరణము ఉద్భవించి వెన్నంటి ఉంటుంది మరణించిన ప్రతి ప్రాణి మరణ జన్మిస్తుంది జన్మించిన ప్రతి ప్రాణి మరణ మరణిస్తుంది ఇదొక అనంతకాల చక్ర భ్రమణం ఈ అదృశ్యకాల చక్ర పరిభ్రమణ పర్యవేక్షకుడను నేను ఈ అనంత సృష్టి ఆయుష్ ప్రమాణాధి దేవతను నేను ఈ జనన మరణ నిర్ణేతను నియంతను నేను నియమబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏదియును లేదు ఎవరికి నీ లేదు 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 బలి ధర్మరాజా కానీ ఏమి నీ అనుమానము అనుల్లంఘనీయం లలాట లిఖితం అన్నారు తలవ్రాతను బట్టే కదా సృష్టి స్థితిలయములు ఆ తలవ్రాతలు వ్రాసే బ్రహ్మ తల పెడితే మానవుడు మృత్యువును జయించలేడా జయించలేడు తరమే బ్రహ్మకునైందా నారద తరమే బ్రహ్మకునైందా सर्व जगति धौरेयता नित्य सुस्थिर बाहार्गड शासनुडनगु नल्धिकारमु जेसी दुर्धर दुर्बार दुरंत रूप शीत दंत जालिका भील दुस्थरमै पैकोनि वत्सच्युमहो तपिंपगल नारदा దివ్య కచ్చపి విపంచ నుండి విషాదనాదమా కాదు మానవ లోకం నుండి కుమారా మాతాపితలకు అభివందనం తండ్రి మీరు సృష్టించిన మానవుడు అనుక్షణము మృత్యువుచే వెంబడింపబడి కబళింపబడుతున్నాడు మర్త్యలోకములు ఎన్ని అపమృత్యువులు ఎన్ని కన్నులలో ఒక నీటి కాలువలు ఎన్ని వియోగాలు ఎన్ని విషాదాలు వీణానాదంలో మైమరిచి మీరు వాటిని విస్మరిస్తున్నారే కానీ ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నారా కుమారా పామరునిలా ఏమి ఈ ప్రశ్నలు మానవుడు సాగిస్తున్న జీవన్మరణ సంగ్రామాన్ని చూచి జాలిపడి అడుగుతున్నాను మరణ కారణాలైన పీడల్ని వారు ఒక్కొక్కటే జయిస్తూ ఉంటే మీరు కొత్తవి సృష్టిస్తున్నారు ఎంతకాలం మానవునికి మీకు ఈ పోరాటం మానవుయందు మీకు ఎంతకాలం ఈ వైరం జనన మరణాలు ప్రకృతి ధర్మాలు స్వామి ఆ ధర్మాన్ని నిర్దేశించేదెవరు వారి వారి కర్మ ఆ కర్మకు కర్తలెవరు ఎవరి కర్మకు వారే కర్తలు అయినప్పుడు మీరందరూ ఎందుకు ఇందరు దేవుళ్ళు దేవతలు ఎందుకు మానవుడు మిమ్మల్ని ఎందుకు పూజించాలి మీ మీద మంచితనం మీద ధర్మం మీద నైతిక జీవనం మీదనే నమ్మకం సడలిపోతున్న మానవుడు వాడు సమాధానం చెప్పండి చక్కగా అడిగావు నాయన చెప్పండి స్వామి నమ్మకం ఉన్నవారికి లేనివారికి ఒక్కటే సమాధానం కాలచక్ర గమనంలో ఏర్పడే చైతన్య తరంగాలే జీవన మరణాలు వాటినెవరూ ఆపలేరు మార్చలేరు
సృష్టికర్తలైన మీకు ఆ శక్తి లేదా స్వామి? లేదు. సావు పుట్టుకల సుడిగుండంలో పడి సతమతమవుతున్న మానవునికి మీరేమీ సహాయం చేయలేరా? నాకు అధికారం లేదు. నారాయణ నారాయణ. అహో, ఏమి వైభవం, ఏమి వైభవం! అందుకే అలంకార ప్రియో విష్ణువు అన్నారు, కలహ ప్రియో నారద అన్నారు. నువ్వెందుకు వచ్చినట్లు? కలహం పెట్టడానికి మాత్రం కాదు, ఈ అలంకారాలలో అనురాగాలలో తేలియాడుతున్న మీకు మానవుడు పడుతున్న అవస్థను నివేదించుదామని వచ్చాను. మానవుడికి అంత అవస్థ ఏమొచ్చింది? అనుక్షణము మృత్యువుతో పోరాడుతున్నాడు, దానిని జయించాలని ప్రయత్నిస్తున్నాడు. సహాయపడగలరా అని తండ్రి గారిని అడిగాను, తాను వ్రాసిన వ్రాత తుడిచివేయలేనన్నాడు. కరుణా సముద్రులు కదా తాతగారు, కనికరిస్తారేమోనని వచ్చాను. నా కనికరానికి కూడా హద్దులున్నాయి. నేను స్థితికారకుణ్ణి మాత్రమే, మృతి నీడ పడగానే నా స్థితి కార్యం ఆగిపోతుంది. సృష్టి స్థితిలయములు వేరువేరు ధర్మాలు, లయమునకు అధిపతి పరమశివుడు. అతని అధికారానికి అడ్డుపడి ఆపడం అధర్మం, అధికార దుర్వినియోగం. అయితే తాతగారు చేతులెత్తేశారన్నమాట. ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఎప్పుడు నారాయణ నారాయణ అనేవాడివి, నమశివాయ నామం పట్టావు? ఏదో విపరీతం ఉంటుంది. విపరీతం కాదు, విశేషమే. మానవుణ్ణి జనన మరణ చక్ర భ్రమణం నుంచి తప్పించే శక్తి బ్రహ్మ విష్ణువులకు లేదని వారు తేల్చి చెప్పేశారు. ఇక నీవే. తాతా త్రాతా చేయలేనిది నేను చేయగలనా? మీరు లయకారకులు కదా, ఎందుకు చేయలేరు? నాది ప్రళయకాల సంహార కార్యమే కాని ప్రకృతి నియమాన్ని మార్చే శక్తి నాకు లేదు. మరి ఎవరికున్నదా శక్తి? త్రిమూర్తులు మీరే కాదన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న మానవుడు ఏమైపోతాడు? ఎవరిని ఆశ్రయించాలి? మీ అధికారాలకు పరిమితులు ఏర్పరిచి విధిని కాలాన్ని ఇంత బలీయంగా చేసి నిర్దిష్టంగా నిర్దుష్టంగా నడుపుతున్న ఆ శక్తి ఎవరు? ఎవరు తల్లి? నా ఆవేదనకు నీ హాసమా సమాధానం? కాదు నారద, నీ ప్రశ్నలోనే ఉన్నది సమాధానం. అన్నిటికీ ఆధారభూతమే నడిపించే ఆదిశక్తి అనంత శక్తి ఏదో ఉంటుంది, అన్వేషించు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. కళాధరీ ఓం ఆదిశక్తి పరాత్పరీ, ఓం సత్య సుందర శివంకరి, ఓం సత్య సుందర శివంకరి, ఓం జగత్పురం భ్రీ కృపాకరి, ఓం నాదబిందు కళాధరీ, ఓం ఆదిశక్తి పరాత్పరీ. త్వమేవ మాతా పితా, త్వమేవ త్వమేవ బంధు, త్వం ప్రేమ సింధు. త్వమేవ మాతా పితా, త్వమేవ త్వమేవ బంధు, త్వం ప్రేమ సింధు. వాణీ భవానీ కమలాసనీ, త్వమేవ దేవి త్రిమూర్తి రూపం, త్వమేవ దేవి. ఓం నాదబిందు కళాధరి, ఓం ఆదిశక్తి పరాత్పరి. జనని సనాతని జ్ఞానదాయిని, జనన మరణ జిజ్ఞాసవారిణి. జనని సనాతని జ్ఞానదాయిని, జనన మరణ జిజ్ఞాసవారిణి.
दर्शन अनंत शक्ति स्वरूपिणी आदिशक्ति पराशक्ति पाहिमा पाहिमा नायना एमी नी आंदोलन नीवु मातृमूर्तिवी सकल चराचर सृष्टि नीलोनिंचे प्रभविस्तुन्नदि तल्ली की कनटं पेंचटं तप्प चंपटं चेत कादे मरि ई चावुलेमिटि एला एर्पड्डवि ई प्रकृति धर्मं एमिटि दीनिनि शासिस्तुन्नदि एवरु నీవు కదా నీవే అయినప్పుడు మరి నీ బిడ్డలను నీవే ఎందుకు ఇలా చంపుకుంటున్నావు మృత్యువు నీ శక్తికి కూడా అతీతమైనదా అజేయమైనదా సెలవిగి మాత నారద నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అదుగు అటు చూడు రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ राजकृपा राजपीठ निवेशित निजाश्रिता राज्यलक्ष्मी कोशलाभा चतुरंग बलेश्वरी साम्राज्यदायिनी सत्यसंधा सागर मेखला दीक्षिता दैत्यशमनी सर्वलोकवशंकरी सर्वार्थदात्री सावित्री सच्चिदानंद व्यवहार नामकरणाशं कर्म करिष्ये महाराज चिरंजीवी के नामधेयम समय सावित्री श्रीरस्तु शुभमस्तु श्री शुभमुहूर्त नाम्य श्रीदेवी प्रसाद नाम्य श्री सावित्री देवी पुट्टिनदि धर्मराजा मुत्युवुनु जयिंचे शक्ति पुट्टिनदि स्वामी शक्ति पुट्टिनदा मोकालकी बटबलकी मुड़िवेसे मी बुद्धिलो एदैना युक्ति पुट्टिनदा चित्ररुक्त नन्नु देप्पटं कन्ना नी चिट्टा तिरगवेसि चूसुकु नीके तेलुस्तुंदि एं पुट्टिंदो एक्कड पुट्टिंदो नारद ఎవరా మృత్యువును జయించు శక్తి అశ్వపతి మహారాజు కుమార్తె సావిత్రి సావిత్రియా మృత్యువును జయించుటయా ఆమె కారణ జన్మురాలు దేవి వరప్రసాదం వల్ల పుట్టింది ఈ దేవుళ్ళు దేవేరులు పలకపోయి ఇవ్వగూడని వరాలు ఇవ్వడం చివరకు ఉక్కిరి బిక్కిరి కావటం పరిపాటేగా వారి పాటలు చూసి ముక్కు వరకు సాపాటు చేసినంతగా తృప్తి పడడం నారదుల వారికి పరిపాటి అది చిన్న చిన్న చిల్లర మల్లర కలహాలు జరిగేదేమో గాని చిత్రగుప్త నారద మహర్షులు మాత్రం ఈసారి ప్రకృతి ధర్మాన్నే తారుమారు చేసే యత్నంలో ఉన్నారు నారాయణ నారాయణ మధ్య నా మీద నా అభాండం మృత్యువును జయించటానికి మానవుడు చేసే ప్రయత్నములు తొలి ఘట్టం సావిత్రితో ప్రారంభమైందని చెప్పాలని వచ్చాను చెప్పాను చిత్రగుప్త సావిత్రి ఆయుర్దాయం ఎంత संपूर्ण आयुर्दायम प्रभु अवन प्रभु विनावा नारद परिपूर्ण आयुर्दायम आ सावित्रि की मृत्यु जयर कल अमरत्व आशिंचकूडदा अमरत्व मानव दुर्लभमो अंत दुर्भरम कूडा मृत्यु वारिकि इव्वबडिन महत्तरमैन वरम ఆ వరము కాదనుకొని జర్జరీ భూతము రోగపూయిష్టమైన శరీరముతో కలకాలము జీవించవలనని సావిత్రి ఆశిస్తుందా ఎందులక ఆ జీవితం ఏమున్నది అందులో ఆనందము చావు లేకుండా చేసుకొని నిస్సారమైన జీవిత భారమును మోయవలనని ఎవ్వరూ అపేక్షించరు కనుక సావిత్రి మృత్యువును జయించగలదన్న ప్రసక్తి లేనే లేదు మరి దేవి వాక్కు వ్యర్థమవుతుందా సావిత్రి జన్మకు పరమార్థం లేకుండా పోతుంది వీల్లేదు
సాధించవలసిన లక్ష్యం ఉన్నప్పుడు సాధన ఉండి తీరాలి. ఎవరా సాధన? చిరంజీవి సత్యవంతుడు. మీ అందరి దీవెనల వలన 5 ఏళ్ళు నిండినది. ఇది 6వ జన్మదినం. మీ సమక్షంలో అక్షరాభ్యాసం ఆయుష్మం జరుపుకున్నాం. ఈ శుభ సమయంలో మా సత్కారాలు స్వీకరించి మా చిరంజీవిని ఆశీర్వదించమని కోరుతున్నాం. दीर्घायुष्मान् भव आरोग्यवान् भव दीर्घायुष्मान् भव चिरंजीव चिरंजीव शतमानम् एमि स्वामी महाराजा नीतो एकांतंगा माट्लाडाली रैचे महाराजा సత్యం కఠోరమైనది, విధి బలవత్తరమైనది. ఏదైనా గుండె నిబ్బరంతో భరించాలి. చెప్పండి స్వామి. సత్యవంతుడు సద్గుణ సంపన్నుడు, సకల విద్యా పారంగతుడు అవుతాడు. కానీ ఏమి స్వామి? అన్ని ఇచ్చిన విధి అతనికి పూర్ణాయుర్దాయమే ఇవ్వలేకపోయింది. అంటే మా చిరంజీవి అల్పాయుష్కుడా? వివాహమైన సంవత్సరానికి అతని ఆయుర్దాయం తీరిపోతుంది. కన్న తల్లి కడుపులో కాసేసి పెట్టారు. అది ఆరే మార్గం కూడా మీరే సెలవివ్వండి. మా ఒక్క గానొక్క బిడ్డ గండం తప్పించండి, మా మోసాన్ని ఉత్తరించండి. మార్గం లేదు. ఇది మానవ శక్తికి మంత్రశక్తికి అతీతమైంది. స్వామి, అతిలోక శక్తి ఏదైనా కాపాడవలసింది. ఈ పుత్రశోకాన్ని భరించే మనోబలాన్ని మీకు భగవంతుడు ప్రసాదించుగా. మహారాజా సెలవు. నాయన సత్యవంత ఊరుకో దేవి. ఎలా ఊరుకోమంటారు? ఎలా భరించబెట్టారు? తప్పదు, ఈ శోకాన్ని మనం గుడ్డెల్లో దాచుకోవాల్సింది. ఇది తెలిస్తే ఆ పశువాని మనస్సు తెలియనివ్వకూడదు, వాడికి తెలియనివ్వకూడదు. దేవి, ఇప్పుడే మన అమ్మాయిని ఒక ఇంటి ఇల్లాలి చేస్తున్నావే. ఆడపిల్లల తర్వాత తప్పుతుందా? ఎందుకు తప్పదు? మనకు కొడుకైనా కూతురైనా సావిత్రి వివాహం చేస్తే మన దగ్గర ఉండే వాళ్ళు నేను నిర్ణయించి చేస్తాను. అంతేకాని మన అమ్మాయిని మరొకరి ఇంటికి పంపించడం జరగదు. విన్నావా నాన్నగారు ఏమంటున్నారు? మల్లె పూలు తెగురాకు చెక్కిళ్ళు పగడగడలు నోరార నవ్వవే నూరేళ్ళ నవ్వులు వేయవేవన్న తనువ కందిళ్ళు కూడవేలా తల్లి తూగుతురియా
వచ్చింది వచ్చింది మరో వసంతం వచ్చింది వచ్చింది యౌవన గంధం తొలికి సలాడు కొడమికి నేడు మా చెల్లికి నాడు కలకరి సగ తొల తొలికి సలాడు కొడమికి నేడు మా చెల్లికి నాడు పువ్వుల పులకలు పొంగేను తెచ్చింది తెచ్చింది యౌవన గంధం వచ్చింది వచ్చింది మరో వసంతం తెచ్చింది తెచ్చింది యౌవన గంధం చిత్ర ఏమిటది పాప ఆమె భర్త మరణించాడు మరణమా ఏమిటది చిత్ర రథాన్ని నగరకు పోని తల్లి ఏమిటి మృత్యు ఆమె భవిష్యత్తును ఎందుకలా తుంచివేసింది ఆ నవదంపతిని ఎందుకంత నిర్భయంగా విడదీసింది వాళ్ళెన్ని తీయని కలలు కలిగి ఉంటారు ఎన్ని ఆశలు పెంచుకుని ఉంటారు మానవ జీవితం ఇంతేనా గాలిలో పెట్టిన దీపమేనా ఇలా ఆరిపోవాల్సిందేనా అయితే ఈ అనురాగాలు అనుబంధాలు మమతలు ఎందుకు చివరికి మృత్యువు నోట పడటానికేనా తప్పదా తల్లి ఈ మృత్యువు తప్పదా దీనిని తప్పించే మార్గమే లేదా స్వామి మీలో మీరే నవ్వుకుంటున్నారు మృత్యువుని జయించుటకే జన్మించినదన్న సావిత్రి తొలిసారి మృత్యువును చూడగానే ఎంత బెంబేలు పడిందో చూచినావా దేవి ఆ లేత మనసు ఎంత చెదిరిపోయిందో ఇప్పుడేం చేస్తుంది తపస్సు చేయునేమో మీ గురించ చమత్కారమా దేవి నన్ను గురించి ఇంతవరకు తపస్సు చేసిన వారు లేరు ఇక ఉండబోరు కారణమా తపస్సులకు యజ్ఞయాగాదులకు పొంగిపోయి లొంగిపోయి అర్థరహితములు అనర్థదాయకములైన వరములనిచ్చు వెర్రిదేవుణ్ణి నేను కాను గనుక అందుకే స్వామి మీకు భూలోకంలో గుడి గోపురం పూజా పునస్కారాలు లేదు పోనీలే దేవి ప్రతి వారి గుండెల్లోనూ నాకు ఒక గుడి ఉన్నది నన్ను అనుక్షణము తలసని స్మరించని అది భక్తితో కాదు స్వామి భయంతో ఆ భయాన్ని నిర్జించడానికే సావిత్రిలో ఈ జిజ్ఞాస ఏర్పడింది ఏమిటి మృత్యువు అన్న ప్రశ్న తలెత్తి ఏమిటి ఎందుకు అని ప్రశ్నించటమే మానవ విజ్ఞానానికి పునాది ఆ ప్రశ్న ఉదయించిన మానవ మేధస్సు ఊరుకోదు ఆలోచిస్తుంది అన్వేషిస్తుంది సాధిస్తుంది ఏమి సాధిస్తుంది ఎవరిని జయిస్తుంది నారద ఈ జిజ్ఞాసతోనే సావిత్రి పిచ్చిదై భక్తినో విరక్తినో ఆశ్రయిస్తుంది లేదా పిరికి దాని వలె మరణానికి భయపడి ఈ జీవితం నుంచి పారిపోతుంది ఈ అన్వేషణలోనే ఆమె ఆయుష్కాలం తీరిపోతుంది అంతే అంతేనా ధర్మరాజా ముమ్మాటికి అంతే ఏమి నారదా ఏదో చిచ్చు రగిల్చినట్టున్నావు ఎక్కడా కలహ భోజనం దొరకలేదా అమ్మా నాకా బిరుదు అంటగట్టి నన్నొక హాస్యగాన్ని చేసి విశ్వశ్రేయస్సుకై నీ చేయు ప్రతి కార్యాన్ని హాస్యాస్పదం చేస్తున్నా కానీ ఈసారి మాత్రం నేను కలహభోక్తను కాను అయితే ఇప్పుడు నీ పాత్ర ఏమిటో మానవ పక్షపాతి అంటే దేవతల వైరివా అమ్మమ్మా అర్థాలను అనర్థాల వరకు లాగవద్దు తల్లి వస్తాను సెలవు నారాయణ
సావిత్రి రా నా బాహుల్లోకి రా ఎవరు మీరు నీ ప్రశ్నకు సమాధానాన్ని నీ సమస్యకు పరిష్కారాన్ని రా నాలో లీనమైపో అనురాగాన్ని ఆస్వాదిస్తావు అనుబంధంలోని రక్తిని తెలుసుకుంటావు మానవ జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తావు రా ప్రియా ప్రభు ప్రియా బాహువుల్లో చేరిపోయాను ఆయనలో లీనమైపోయాను
అమ్మా కళ్ళనే కాదు మొగవలో కూడా నన్ను నేను వేరుగా ఊహించుకోలేకు నిజమేనమ్మా ఉన్నాడో లేడు దేవి నవరాత్రోత్సవాలు రమ్మని యువత్సేన మహారాజు మనకు ఆహ్వానం పంపించారు నాన్నగారు నవరాత్రి ఉత్సవాలు అక్కడ చాలా వైభవంగా జరుగుతాయని విన్నాను అవును మనం కూడా ఉత్సవాలకు వెళ్తున్నాం స్వాగతం अष्टपति महाराज वतीमणि वारी कुमारे सावित्री गुर्जर देशाधिपत रुद्रसेन महाराज वारी चिरंजीवी चंद्रप्रभ नी काबो इवल अभी दैवेच्छ చంద్రప్రేమంటి దైవేచ్ఛను తీర్చివేశాం ఎందుకని ఏదైనా దైవ సంకల్పమే కదా అది సరే మనం చేసుకున్న సంకల్పం మాటేంటి నాకు కూతురు పుడితే నీ కోడలుగా చేసుకుంటానని నీకు కొడుకు పుట్టినప్పుడే మాట ఇచ్చాం ఏమి ముఖాలు చూసుకుంటున్నారు ఏమీ లేదు మా సత్యవంతుడికి ఇప్పుడే వివాహం చేయదలుచుకో అని కాదు మనసులో మాట ఏమిటో బయటపెట్టు ఇప్పుడు నీకేమీ చెప్పలేను కొంత వ్యవధి ఎంత కాలమైనా కాని నా కూతురు నీ కోరలు కావాలి తప్ప వివాహం సత్యవంతుడి పాలిటి మృత్యు అని చంద్రప్రభ పాలిటి వైధవ్యమని చెప్పలేని మన అవస్థను రుద్రసేనుడు పూర్తిగా అపార్థం చేసుకునేటట్టున్నాడు ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో ఎవరు ఎక్కడో వెతికాను నువ్వు ఇక్కడున్నావా ఉత్సవ ప్రారంభానికి అమ్మ ఆదిశక్తి నీ సంకల్పములు అమోఘములు అగ్రాహ్యములు తల్లి అల్పాయుష్కుడైన సత్యవంతునికి మృత్యువుడికవలసిన సావిత్రికి సంతానం అద్భుతము తల్లి ధన్యోస్మి మాతా ధన్యోస్మి నారద నారద త్రికాలగుడవు దేవర్షివి వాని వలె ఎందుకలా సంబరపడతావు అకారణంగాన ఆయుష్మతి అసమాన్య అయిన సావిత్రి సత్యవంతుని వివాహమాడితే సత్యవంతునికి మరణము సావిత్రికి వైధవ్యం కాదు మృత్యుదేవతపై మానవుని విజయం ఇది సావిత్రి లక్ష్యమా నీ పంతమా హరిహరి ఇందులో నా పంతమే ఉన్నది నేను కేవలం నిమిత్త మాత్రుని కాకపోతే సావిత్రి లక్ష్య సాధనకు కావలసిన సహాయ సంపత్తిని సమకూర్చుటకు గురుపీఠం స్వీకరిస్తున్నావా నారద అయితే ఇది మన ఇద్దరి బలాబలాలకు పరీక్ష అన్నమాట మృత్యువుని ఎలా జయిస్తుందో చూస్తా నారాయణ నారాయణ సావిత్రి నిన్ను తొలిసారిగా ఆలయంలో దేవి సమక్షంలో చూశాను అంతకు పూర్వం చూడలేదా నేనా అవును నన్ను చూశారు పలకరించారు మీ ఇది చేర్చుకున్నారు స్వప్నమా నిద్రలో వచ్చే స్వప్నాలే
మెలకువల జరిగే సత్యాలు ఇది ఏదో జన్మజన్మల బంధమై ఉంటుంది ఎన్నో యుగాలుగా మీ కోసం ఎదురు చూస్తున్నాను ఈనాడు కలుసుకున్నాను సావిత్రి ఈ కలయిక ఆ చంద్ర తారార్కం ఉంటుంది సావిత్రి అవును ఇది ఆత్మ పరమాత్మల కలయిక నీ అంత ఉన్నతంగా నేను ఆలోచించలేను కానీ నిన్ను చూసిన క్షణం నుంచి నువ్వు నాదానివేనని నా కోసమే జన్మించావని నీ అనురాగంతో నాకు అమరత్వం ప్రసాదిస్తావని అనిపించింది నేను అదృష్టవంతురాలే నేను కానా నాకు అదృష్టాన్ని ప్రసాదించిన దైవం మీరు ప్రభు अम्मा
समस्या पट चूप अदरात्मा सत्कार मेम जन्म मर्चिपोमा आत्मा मं रावे सत्कार चाल सतोष सलव मैं వర్తమానం వచ్చింది ప్రభు. ఏమని ఇరువురు శ్రేయస్సును కోరి ఈ వివాహమును విరమించుకోవడం మంచిదని వారి అభిప్రాయం అట. ఏంటి అన్యాయం? పండిందండి ఆదమరచిన వారి మీద రాని ప్రతాపం ఇది వీరాచితమేనా? నా వంటి వీరులకు ఇది ఉచితం కాకపోయినా నీ వంటి నీచులకు ఇదే ఉచితం. జుమత్సేన ఇప్పటికైనా మించిపోయినది లేదు. విజయానికి అంగీకరించావా? ఈ రాజ్యాన్ని నా అల్లుడి కారణంగా ఇచ్చా. నా రాజ్యాన్ని నా కుమారుడికి ఇస్తావా? ఓడిపోయి నీకు చేయిస్తాననుకున్నావా? అసంభవం. ఎక్కడ నీ సత్యం లేదు. మీకు దొరకను. బతకండి. ఎక్కడ నా దారించి బంధువుని తీసుకురండి. వెళ్ళండి. రుద్రసేన మా సర్వస్వాన్ని దొరుకు. మా సత్యవంతుణ్ణి మాత్రం మాకు దక్కి వారు మా కన్ను ముందు మసలతో ఉండాలని వాళ్ళు చూసుకుంటూ బ్రతకాలని ఇంత ముప్పు చేసుకున్నాం. వాళ్ళకి మీ కళ్ళు ఉండాలి వీళ్ళిద్దరి తీసుకోవాలి. కళ్ళు పడిచి కళ్ళలో ఆ రుద్రసేనుడికి పుట్టిన తిరుపతి నాయన అర్ధరాత్రి వేల కోటను ఆక్రమించి మమ్మల్ని అంధుల్ని చేసి చంపాలు చేశారా? అంతేకాదు తండ్రి, ఆ రుద్రసేనుడు పడబట్టిన తాతలు నీ కోసం వెతుకుతున్నాడు. వాడి చేసుకున్నా నువ్వు మాకు దక్కావు. అదే మాకు చాలు నాయన, అదే మాకు చాలు. క్షత్రియత్వం పంచుకుని మీ కడుపున పుట్టి ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తూ శాస్త్రాన్ని మెచ్చుకుని చేతగాని వాళ్ళ ఊరుకోమంటారా? ఎంతటి క్షుద్ర కార్యమునరెంతట పాల్పడే రుద్రసేనుడు ఆహంతకు మస్తకమును ఉదగ్ర కరాగ్ర కృపాణమెత్తి ఖండింతును క్షాత్రధర్మమును ఎల్ల జగమ్ములు మెచ్చగా నిరూపింతును శోక తత్తులగు ఈ పితరు అభిఘర్షమందగా గౌతమ మహర్షుల నమస్కారం. మహర్షులకు అభివందనం. తమ బోటి మహనీయులను దర్శించే భాగ్యం కూడా మాకు లేకుండా పోయింది. అంతా దైవలీల. మానవుడు చేసిన దుర్మార్గాన్ని దైవాన్ని కంటగట్టడం అవివేకం, తిరిగితనం. మానవుడు నిమిత్త మాత్రుడు నాయన. విధి బలీయమైనది. జరిగే ప్రత్యుడిలోనూ ఏదో ఒక మంచి ఉండి తీరాలి. చెడు పరిపక్వమై పండి బ్రద్దలైనప్పుడే ఆ మంచి బయటపడుతుంది. అంతవరకు వేచి ఉండడం వివేక లక్షణం. నాయన, మహర్షుల వాక్కు వ్యర్థం కాదు. అన్యాయం కలకాలం రాజ్యమేలదు. కష్టాలు కాపురం ఉండవు. కాలం కలిసి వచ్చేదాకా ఎక్కడో తలదాచుకోవడం మంచిది. అవును నాయన, కళ్ళు లేని కపోతులకు నువ్వే కళ్ళు. నువ్వుంటే మా జీవితం ఏ చెట్టు నీడనైనా గడిపేస్తా. అలా అనకండి అమ్మా, మహర్షుల వారి ఆశ్రమం ఉంది కదా. అవును, మా ఆశ్రమంలోనే ఉందరు గాని. రండి రండమ్మా, రండి మహర్షి. సత్యవంతుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి అడవుల పాలు చేశాను. అతని తల్లిదండ్రులను గుడ్డి వాళ్లను చేశాను. సావిత్రి సత్యవంతుణ్ణి కలలో కూడా తలపెట్టలేని విధంగా పరిస్థితులు కల్పించాను. చూసావా నారదా, ఇప్పుడేమంటావు? ఇదంతా ఎందుకు చేసినట్టు స్వామి? భయం నారదా, భయం. విజయ కాక మరేమిటి? సత్యవంతుని వివాహం ఆడితే సావిత్రి మృత్యువును జయిస్తుందని మీకెక్కడో ఏ కోశానో భయం కలిగింది. ఆత్మవిశ్వాసం సరళింది, అది అపజయానికి మొదటి మెట్టు. ఎప్పుడు పెడకపోతే
భయం కాదు నారద బాధ్యత ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించవలసిన నా బాధ్యత ధర్మరక్షక ఇప్పుడు నీ బాధ్యత నెరవేరినట్టేనా ఇక సావిత్రి సత్యవంతుల వివాహం జరగదనే నాని విశ్వాసం ముమ్మాటికి జరగదు సావిత్రికి సత్యవంతుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఒకవేళ తెలిసినా అష్ట ఐశ్వర్యాల తోత్రంతో రాకుమారి అష్ట కష్టాలు పడుతున్న ఒక నిర్భాగ్యుణ్ణి వివాహం అవుటకు సమ్మతించదు మనస్సు మార్చుకుంటుంది అసంభవం స్త్రీ ఒక్కసారి మనసిస్తే మార్చుకోవడం జరగదు విజయ సావిత్రికి వేరే మార్గం లేదు మనస్సున్నప్పుడు మార్గమా ఉండదు ఇంకేం వెళ్ళి భోజనం నా తెలిసిన మాట మనసిచ్చి మార్చుకోవడం సాధ్యమా ధర్మ అంతకన్నా అవినీతి ఇంకేమీ ఏం చేస్తాను తల్లి రాజ్యభ్రష్టులై అడవుల పాలయ్యారని కాదు ఇంతవరకు వారి జాడే తెలియలేదు నాన్నగారు వారి అడుగు తాడలో నడిచే అదృష్టం నాకుంటే వారి తాడాదే తెలుస్తుంది లేదా ఈ జన్మకు ఇంతే అమ్మ సావిత్రి ఒక్కగాను ఒక్క బిడ్డకు అల్లాను ముద్దుగా పెంచుకున్నావు నీకు పెళ్లి చేసి నీ అచ్చటా ముచ్చటా చూడాలని ఆశపడుతున్నా ఈ వయసులో ఇంతకన్నా మాకు ఆనందం ఏముంది మాకు అర్థాన్ని కూడా లేకుండా చేస్తావా నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు కానీ దైవమే ప్రతికూలమై అన్ని దారులు మూసేసినప్పుడు ఏం చేస్తాం ఆలోచిద్దామా మా ఆశలు అడియాసలు చేయకు ఆడపడుతున్నట్టింట మోడే నిలుచుంటే నిస్సహాయంగా కన్నీరు కాసే దుస్థితి మాకు కలుగుతాయి తల్లి అమ్మా కాలమే మమ్మల్ని కలిపింది కాలమే విడదీసింది కాలగర్భంలో ఏముందో ఎవరికి తెలుసు దేనికి కారణం తెలియదు మనం దేనికమ్మా బాధపడటం నారాయణ అష్టపతి మహారాజుల అంతఃపురంలో బాధలు వేదనలు ఏమిటి విచిత్రం మహర్షుల తద్వారం మునివరులకు ప్రణామం శీఘ్రమే ఓ వివాహ ప్రాప్తిరస్ మీ దీవెనంత సులభం కాదు మహర్షి సావిత్రి వివాహమే ఇప్పుడు మాకు ఒక సమస్యగా పరిణమించింది అంత అందుబాటులో లేని వాణిని వరించుతివా అమ్మా అందుబాటులో లేనివాడు కాడు ఆ చూకీ తెలియనివాడు నాకన్నా తెలిసింది మరి ఎవరమ్మా అతను జుమచ్చేన మహారాజు కుమారుడు సత్యవంతుడా ఆహా సావిత్రికి అన్ని విధములా తగినవరుడి కానీ రాజ్యభ్రష్టుడై అరణ్యముల పాలైన వాణిని అల్లునిగా చేసుకునుట నిజముగా మీకు సమస్య అందుకనే అమ్మాయిని మనసు మార్చుకోమని బ్రతిమాలుతున్నా మార్చుకోవమ్మా మనస్యమైన బండరాయా మారకుండా ఉండటానికి మీరు ఆ మాటే అంటున్నారా మహర్షి పోనీ నేను మరో మాట చెబుతాను వింటావా ఇప్పుడు నేను ఋష్యాశ్రమాలు సందర్శించడానికి వెడుతున్నాను నీవు కూడా నాతో పాటు బయలుదేరు నీ మనస్సే మారుతుందో మనస్సులోని మాటే నెరవేరుతుంది నారాయణ బ్రహ్మశివ అభివందనం అశ్వపతి సతీ సమేతులై నిన్ను సందర్శించడానికి వచ్చారు ధుమత్సేన అశ్వపత ఏడి ఏడి ధుమత్సేన మిత్రమా కుశలమా కుశల ఆశీనందు కట్టు మా చిరంజీవి సావిత్రిని మీ కోడలుగా స్వీకరించమని కోరడానికే మేము వచ్చాం అశ్వపతి మీకింకా మా మీద ఉన్న అభిమానానికి చాలా సంతోషం కానీ మీరు అభిమానించిన మేము ఆశపడటం భావ్యం కాదు మన ఆశలు అభిమానాలు కాదు జిమత్సేన సావిత్రి సత్యవంతులు పరస్పరం ప్రేమించుకున్నారు మనసులు కలుపుకున్నారు పసివాళ్ళు ఆ విషయంలో ఏదో అనుకుంటారు కన్నవారు అనుభవం ఉన్నవారు మీరు మంచి చెడు చెప్పి అమ్మాయి మనసు మార్పించడం ఉభయత్ర శ్రేయస్కరం ప్రయోజనం లేదు జిమత్సేన పరిణయము నారద ప్రేరణమున నా మీదనే కత్తి కట్టిందా రాజ్యభోగమును అనుభవించవలసిన జీవితమును చేతులు పాడు చేసుకుంటుందా ఈమె పట్టు చూడగా నారదుని పంట మీ నెగ్గుతుందా ధర్మములకు పరాజయం కలుగుతుందా మానవుని చేతిలో మృత్యు ఓడిపోతుందా జరగదు ప్రభు అది ఏనాటికి జరగదు తాను వలకిన వారి కోసం ఆడది సర్వభోగాల్ని వదులుకోవచ్చు అత్త ఐశ్వర్యాల్ని వదలచ్చు
కానీ తన మాంగల్య సౌభాగ్యాన్ని మంట కలుపుకోవడానికి ఏ ఆడది ఇచ్చగించదు. వివాహమైన ఏడాదికే సత్యవంతుడు మరణిస్తారని తెలిస్తే. అవును చిత్రగుప్త, ఈ రహస్యం ఆ సావిత్రికి ఇంతవరకు తెలియనే తెలియదు. ఈ విషయం తెలుపకుండానే నారదుడు ఈ నాటకం ఆడాడు. అన్ని ఆత్మీయతను ఎలా కాదనగలం? నీ అభిష్టమే కాదండి. శుభం, ఇంకా ఆలస్యం దీనికి నిశ్చితాంబూలాలు పుచ్చుకోండి. అలాగే మహర్షి. ఆశీనుడు కండి. యుమత్సేన, రాజ్యభ్రష్టుడవైనావు, ధర్మభ్రష్టుడవు కూడా కాగోరుచున్నావా? సాక్షాత్తు ధర్మమూర్తుల వలె ఉన్నారు తమరెవరు స్వామి? మేమా? త్రికాళజ్ఞుడం, జ్యోతిష మార్తాండులం. మార్తాండులు, మార్తాండ పుత్రులు, ఇంతకీ ఇక్కడ జరుగుతున్న ధర్మభ్రష్టుత్వం ఏమిటి? ఇంతకన్నను ఏమి కావలే? సత్యాన్ని దాచి మిత్రవంచన చేస్తున్నాడు జుమత్సేనుడు. ఇందులో వంచన ఏమున్నది? అయ్యో అశ్వపతి, వట్టి వంచన కాదు, తడిగుడ్డతో నీ బిడ్డ గొంతుపోయటం. వివరంగా చెప్పండి. నేను చెప్పడం దేనికి? ఇదిగో, నీ బిడ్డ ఏరి కోరి చేసుకోదలచిన ఆ సత్యవంతుని జాతకం. జ్యోతిషంలో ఓణమాలు తెలిసిన వారికి ఎవరికైనా చూపించండి, నిజం మీకు చెప్తా. చల్లకు వచ్చి ముంత దాచటం దీనికి మీరే చెప్పండి, నేనే చెప్తాను. మా సత్యవంతుడు అల్పాయుష్కు, వివాహమైన సంవత్సరానికి అతనికి గండమున్నది. గండము కాదు, మృత్యువు, అనివార్యమైన మృత్యువు. జ్యోతిష మార్తాండుల వారు, సత్యవంతునికి వివాహమైన సమ్మతి తప్పదు కదా. ఇందుకొచ్చినట్టు స్వామి, బ్రహ్మర్షి వారు రాబట్టి వంచన బయటపడిన. అశ్వపతి, అంత మాటలకు నిన్ను వంచాలని, నీ కుమార్తెకు అన్యాయం చేయాలని మాకు మనసా వాచ కర్మణ లేదు. మా అతడే నలిగి ఉన్న సత్యవంతుడు, అంధురమైన మాకు ఏకైక ఆచాకిరణంగా మిగిలిన మా బిడ్డ ఒక్కగా ఏమైపోతాడు అన్న భయం చేతనే ఈ సార్లు దాటవలసి వచ్చింది. అశ్వపతి, మా సత్యవంతునికి వివాహమే చేయకూడదనుకున్నంత స్వార్థ పాశం మాది. అయినా మీ అమ్మాయి అనురాగాన్ని, వారు పెంచుకున్న అనుబంధాన్ని కాదనలేక అంగీకరించడానికి సిద్ధపడ్డాం. సంతోషం, చాలా సంతోషం. దయచేసి మా మరో మర్చిపోండి, మన విజయం జరగదు, జరగకూడదని మా ఆశ. మీ ఆశ కాదు విమర్శన, ఇది మా అమ్మాయి అదృష్టం. శుభం. శరం. క్షమించండి నాన్నగారు, గ్రహ బలం ఎలా ఉన్నా జ్యోతిష మార్తాండులేం సెలవిచ్చినా వివాహమైన ఏడాదికే కాదు, మరుక్షణమే వారికి మృత్యు ఉన్నా నా సంకల్పం మారదు. ఒక్క క్షణం వారి అర్థాన్ని ననిపించుకుని జీవితాన్నే కాదు మృత్యువును కూడా వారితో పాటే పంచుకుంటాను. తల్లి, ఇంత కఠోరమైన సంకల్పం ఎందుకు చేసుకున్నావు? మా కడుపుకోట నీకు అర్థం కదా, ఒక్కగాని ఒక్క బిడ్డ, నాకున్నది ఒక్కగానొక్క మనసమ్మా. కానీ తల్లి, ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని ఆశించి వివాహం చేస్తారు. దీర్ఘ ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారు. రేపు రేపు నువ్వు ఏమని దీవించాలమ్మా? ఏమని దీవించాలి నాన్నగారు? అందరూ తెలిసే దీవిస్తున్నారా? దీవెనలు మన ఆశలు, జరిగేవి దైవలీలలు. అలా అనుకునేనమ్మా, అంతఃపురాన్ని అష్టైశ్వర్యాన్ని వదిలి అడవిలో ఆశ్రమవాసిగా ఉంటానంటే అంగీకరించాం. కానీ తెలిసి తెలిసి అపమృత్యువును మెడకు కట్టుకుంటామంటే ఎలా అంగీకరిస్తాం? క్షమించమ్మా, అంగీకారాలకు అనుమతులకు అతీతమైనది నా సంకల్పం. సావిత్రి, మృత్యువుతో పంతానికి పోతున్నావా? కాదు, నా మనోబలాన్ని పరీక్షించుకోబోతున్నాను. విధి ముందు ఏ బలమైనా వీగిపోవలసింది. క్షమించండి, అలా అనుకుంటే మానవ ప్రయత్నమే ఉండదు. ఇంతెందుకు? ఏదో ఒకనాడు మృత్యు ఉన్నదని మీకు తెలియదా? తెలిసే మీరు పెరగలేదా, జీవించలేదా, ప్రేమించలేదా, ఈ శాస్త్రాలలో పాండిత్యాన్ని గడించలేదా? ఇదంతా మృత్యువుని చేసిననే చేశారా? మీకు మృత్యువు మరికొన్నేళ్లకు రావచ్చు,
నాకు అమంగళం ఒక్క ఏడాదిలోనే రావచ్చు. ఎవరికైనా కాస్త ముందు వెనక ఇంత మాత్రానికి ఆత్మవంచన చేసుకోవడం ఆత్మగ్రంథాన్ని తెలుసుకోవడం మంచిదంటారా? చెప్పండి, మీరే చెప్పండి. పని పని వేదాంత సారం అరటి పండు వచ్చినట్టు చెప్పావమ్మా, ఇక నీకు ఎదురు లేదు. సావిత్రి సంకల్పం అచంచలం, ఇక చేసేదేమున్నది? సుముహూర్తం నిర్ణయించుకుందాం. దేవి, అమ్మాయి అలా నిర్ణయించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అలాగే కానివ్వండి. శుభం, జ్యోతిష మార్తాదుల వారు ఎటూ రానే వచ్చారు. ఆ వివాహానికి ఇష్యూ కూడా తమరే నిర్ణయించండి. నా వేలుతో నాకన్నే పొడవాలని చూస్తున్నావా? ఎంత తంతు నడిపిన వాడివి, ముహూర్తం ఆపెట్టించలేవు. నారద, నా ముహూర్తం ఏనాడో నిర్ణయించబడియే ఉన్నది, గుర్తుంచుకో. నేను చచ్చినా సరే ఈ ఆరోజు మాత్రం రాలేను. చచ్చినట్టు వస్తావు తెలుసు. ఏ ఎందుకని? మీ సావిత్రి ఇక్కడికి వస్తుంది కదా. మా సావిత్రికి ఏం కర్మ? వస్తే గిస్తే మీ సత్యవంతుడే మా సావిత్రి దగ్గరికి రావాలి. మాకు ఎప్పుడు ఉండదు. నీ ప్రేమ గీమ తుంగలో పెట్టి నువ్వు అందులో దూరి నన్ను మర్చిపోవు. నాకు భగవంతుడు ఎక్కువ జ్ఞాపశక్తి ఇచ్చాడు. పోనీ, నేను నువ్వు ఇక్కడ రాకపోతే నేను మీ ఇంటికి నా చీరలో తీ పెడతావా? పెడతాను. అయితే చేస్తే నేను చేసుకోను. ఎందుకని? ఎందుకన్నా? నాకు కావాల్సింది మొగుడు మగాడు, నేను లాంటి చవట కాదు. చవట చూపించుకుంటావా నా ప్రతాపం? తన పంతము చెల్లించుకుంటున్నది సావిత్రి. అందుకెంత త్యాగం చేసింది చూడండి. ఈడు దోడుగా ఎంత చక్కగా ఉన్నారా జంట, ఎంత కన్నుల పండుగగా ఉంది వారి దాంపత్యం. ఆబాల గోపాలం ఎంత హర్షిస్తున్నారు, ముత్తైదువులు పసుపు కుంకుమలిచ్చి దీవిస్తున్నారు, పురజనులు పుష్పాక్షతలతో ఆశీర్వదిస్తున్నారు. ఇన్ని నిండు మనస్సుల ఆశలు ఆశయాలు వ్యర్థమవుతాయా? ఇప్పుడు తర్క వితర్కములు అనవసరములు. ఈ ఏడాది పాటైనా వారి జీవితములు ఆనందముగా గడువని. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు ఆశీర్వదించండి. విజయ, ఈ చేతులు కర్కశ ధర్మ శృంఖలాబద్ధము, వీటికి స్వేచ్ఛ లేదు. లేదు. వెళుతున్నది అశ్వపతి మహారాజు కూతురుగా కాదు, అడవిలో ఆశ్రమంలో మునిజీలుపుతోన్న అత్తమామలకు కోడలుగా. కుమారుని గారు నీ సంతృప్తిని కాదనలేదు. భర్త కన్నా సంపన్నురాలని ఉంటూ వెళ్ళడం వారిని అవమానించినట్టు కాదా? మీరు ఇవ్వదగింది, నేను తీసుకుపోదగింది ఒక్కటి. అలాగేనమ్మా, ఈ పసుపు కుంకుమ నీకు అక్షయంగా ఉండాలి. మగనితో పంపుతున్నా మమ్మ నిన్ను పసుపు
బళ్ళతోటి కవ్విస్తావు పుణ్యమతిని పోగొడతావు బళ్ళతోటి కవ్విస్తావు పుణ్యమతిని పోగొడతావు అక్కదాకా రాణిచ్చి పట్టు పట్టు కళంతావు అంటే నువ్వేలే ప్రేమంటే నీదేలే మొగుడంటే నువ్వేలే మోగంటే నీదేలే పెళ్ళామంటే మొగుడంటే పెళ్ళామంటే ఏమైనా చేయండి యజ్ఞాలు యాగాలు హోమాలు ఏమైనా చేయండి అవసరమైతే మన రాజ్యాన్ని ధారపోయండి అమ్మాయిని అమంగళాల నుండి కాపాడండి ఎంత పిచ్చిదనం విధిని మార్చే అవకాశమే ఉంటే మానవుడు ఎప్పుడూ అమరుడయ్యో మీకే అలాగే అంటారు మోసేరా కన్నారా పెంచారా నా కడుపు కోత మీకు ఎలా తెలుస్తుంది ఊరుకో దేవి ఊరుకో నీ ఇష్ట ప్రకారమే నేను చేయగలిగిందంతా చేస్తాను కొట్టుబడి చెప్పారు కండు అలాగే నండు ఏమండి ఆవిడ నా భార్య అండి బిడ్డలాంటిదిరా మీకు జాతకాలున్నాయా మనుషులు మాత్రం మిగిలేమనుకోండి జాతకాలే కనపట్టలేదు పుట్టిన తిథి వాళ్ళ నక్షత్రాలైనా ఉన్నాయా వాళ్ళమ్మ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న పుట్టినప్పుడు మా అమ్మ పుట్టినప్పుడు మా నాన్న పుట్టినప్పుడు నక్షత్రాలు జాతకాలు ఏమీ చెప్పకుండా అలా అడిగిపోయారండి కనీసం మీకు చేతులైనా ఉన్నాయా ఉన్నాయి స్వామి చాసండి చాసండి మీకు ఏం కావాలి మా జన్మ ఇదేనా ఇంకా ఏమైనా ఉందా స్వామి ఈ జన్మకు మాత్రం ఇంతే కానీ పై జన్మలో కూడా మీరు ఆలుమగలై పుడతారు స్వామి పై జన్మ అంటే అంటే పైన కాదురా మూర్ఖ బొమ్మి పుడుతున్నారు ఈ జన్మ తరువాత నా కర్మ అలా అనకంతో వీడు వంగదేశపు రాకుమారుడై పుడతాడు నీవు కళింగ దిశపు రాకుమార్తె జన్మిస్తావు మీరిద్దరూ పరస్పరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు మీ జీవితాలు రంగరంగ వైభోగంగా ఉంటాయి నిజంగానా స్వామి అది ఎప్పుడు స్వామి పై జన్మలో ఈ జన్మ ఎన్నేళ్ళు స్వామి మీకు ఆయుర్దాయం పుష్కలంగా ఉంది నిపూర్తి కూడా అంటే ఇంకా 30 నది సముద్రాన్ని చేరుకుంటుంది నేను దాన్ని నాలోకి రావద్దని ఆ సాగరుడన్నా ఉందా తనదైన సర్వస్వాన్ని వదులుకొని ఆ నదికే తెలుసు మీరు నా అనురాగ సాగరం నువ్వు నా అమృతవాహిని
కృతి కలిపేని వినమనెను వింటే చాలదులెమ్మనెను విరివింటిని వాడిందరమ్మనెను రక్కబోయిన దైవం రోల నిలిచాడు. కానీ ఎందుకో నా ముద్రదేవి ముకుళించిన కుసుమములే దీనముగా ఉన్నది. అనురాగం ఎక్కువైతే అలాగే అనిపిస్తుంది. కాదు, నీలో ఏదో మార్పు స్పష్టముగా కనపడుతుంది. ఇన్నాళ్ళు నీ నిరాడంబరత్వంలో ఏదో అందం అనిపించేది, కానీ ఈ యోగిని వేషంలో నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఒక రెండు నెలలు నన్ను ఇలా ఉండనివ్వండి. ఏదైనా వ్రతమా? అవును. ఎందుకు ఈ వ్రతం? ఈ ఆశ్రమవాసాన్ని, ఈ నిరుపేద జీవితాన్ని సహించలేకనా? కాదు. మరెందుకు చెప్పు, నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏమీ లేదు. ఆ లేదండంలోనే ఏదో ఉంది, చెప్పు. రెండు నెలల్లో. రెండు నెలల్లో నాకు గండం ఉంది. నీకు గండమా సావిత్రి? నా ప్రాణాలుండగా నీకు ఏ గండము రానివ్వను. ఏం చేస్తాను? ప్రకృతిని శాసిస్తాను, కాలాన్ని ఆపేస్తాను, కాలుణ్ణి ఎదురిస్తాను, నిన్ను రక్షించుకుంటాను. నీకున్న మనోబలం నాకు లేదు. నేనున్నానుగా. క్షమించండి, ఈ రెండు నెలలు నా నియమానికి, నా నమ్మకానికి నన్ను వదిలేయండి.
అవిజ్ఞమస్తు సిద్ధి వినాయక భర్తని చంపాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏది ఫలించలేదు స్వామి నేను పతివ్రతని మహాపతివ్రతను అది కూడా నీకు తెలుసు స్వామి ఆయన నిజంగా చనిపోయారని తెలిసిన మరుక్షణం నేను చచ్చిపోతాను వచ్చే జన్మలో ఆయన రాజకుమారుడిగా నేను రాజకుమార్తెగా పుట్టాలి అదే నా లక్ష్యం ఇదిగో నీ కర్తవ్యం మాత్రం నిజంగా నిర్వర్తించాలి ఏమిటి విచిత్రాలు రోజు రోజుకి పూజలు పునస్కారాలు బాగా పెరిగిపోతున్నాయి ఏం చేసి ఏ లాభం మీరు సావలేదు సరికదా ఏం చేస్తే సత్తరో కూడా తెలియటం లేదు పిచ్చిదాన సావు మన చేతుల్లో లేదు శివుని ఆజ్ఞలేందే చేమైనా పట్టదు యముని ఆజ్ఞలేందే ఏ ప్రాణం పోదు ఆ యమపాతం మెడలో పడాలి అప్పుడు చిటుక్కుని ఆ ప్రాణంతటే వేయిపోతాయి అలాగా నాతో ఎవరు చెప్పలేదే నేను చెప్పానుగా స్వామి ఆ యముడు ఎక్కడుంటాడు ఎలా పట్టుకోవాలి ఎలాగా అలకు తపస్సు చేయాలి ఘోర తపస్సు చేయాలి చేస్తాను ఈ క్షణమే చేస్తాను కానీ ఎలా చేయాలి ఏం లేదు ముక్కు పెట్టుకోవాలి కళ్ళు మూసుకోవాలి యమా ఓ యమా అంటూ యమధర్మరాజు దగ్గరికి వచ్చే వరకు అలా తపస్సు చేస్తూనే అయితే మీరు కూడా చెయ్యండి తొందరగా యముడు వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు అలాగే ఆ తర్వాత మీరు రాకుమారుడు నే రాకుమార్తెను ఓం యమాయ నమః ఓం యమాయ నమః యమాయ ఓం యమాయ నమః ఓ యమాయ ఓం యమాయ నమః ఓ యమాయ ఓం యమాయ నమః కుమారి చిత్ర నీ తపస్సునకు మెచ్చితిని ఏమి వరము కావాలనో కోరుకోను ఎవరివయ్యా నువ్వు దున్నపోతు కూడా లేకుండా వచ్చావు అసలు యముడిగా లేక మాయా యముడిగా నేను యముడు కాను చిత్రగుప్తుడను ఏమిటయ్యా నువ్వు నేను తపస్సు చేసింది యముని గురించి నువ్వెందుకు వచ్చినట్టు బేలా ఈ చిత్రగుప్తుడన ఏమనుకుంటేవి జీవన్యములు తావు పుట్టకలు లెక్కలు రాసేదని అవన్నీ నా వద్దనే ఉండు నేను చెప్పనదే ఈ చిత్రగుప్తుడు యముదాన్ని కూడా ఏమి నువ్వు చేయడు చేయడానికి వీల్లేదు ఇంతకు నీకు కావలసిన వరం ఏమి ఏది అదే ఏదది ముందు మా ఆయన చావాలి చంపుటకు నాకు అధికారము లేదు అయినను ఇదిగో ఈ కత్తితో మీ ఆయన చంపు కత్తాడంటారా ఆ కత్తి నిన్ను చంపుటకు వీలు లేదు అదేలా ఆయన చచ్చి నియంత్రించుకుంటాడమా అసంభవం నేను మహాపతివర్తన నేను కావాల్సింది నాకేదైనా దారి చెప్పండి దయచేసి దారి చెప్పండి నీ భర్తే దెయ్యమై వచ్చి నిన్ను తప్పక చంపను ఏంటి ఒక దెయ్యం చేతిలో నేను కావాలా నేను కనుక ఈ వరమైనాడు చంపుతాను తప్పకుండా చంపుతాను ఏమిటి ఆ వెర్రి కేకలు జ్యోతిష్కుడు చెప్పింది 60 సంవత్సరాలు బ్రతకమని నువ్వు చేసే పని చెడ్డదని 60 మందికి అన్నం పెట్టని సత్తి పుట్టి చూసుకోవాలని ఆ తర్వాతే ముద్రిపోవాలని చెప్పాడు ఆ తర్వాతే నేను రాజకుమారుడు నువ్వు రాకుమార్తె సావిత్రి నేనమ్మా నేను పిలిచినది మహర్షి తీర్థమంగళ తప్పిస్తాను ధన్యురాలను ఏంటమ్మా ఎందుకలా అంటున్నారు ఏం లేదు నాయన మేము కాటికి కాళ్ళు చచ్చుకున్నాం కదా ఈనాటి నుంచి నువ్వు అడవికి వెళ్ళొద్దు అడవికే కాదు మమ్మల్ని విడిచి
ఎక్కడికి వెళ్ళద్దు ఆయన. అలాగే, కానీ మీరెందుకు ఇంత కలవర పడుతున్నారో, ఎందుకు ఇలా కన్నీరు కారుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అలా త్వరలోనే అర్థమవుతుంది. నర్ర మహర్షుల అభివందనం. ఆచీనది కట్టు అమ్మా సావిత్రి. ఇప్పటికి రెండు మాసములుగా వ్రతములు ఉపవాసములు జాగరములు చేస్తూనే ఉన్నావు. ఇంకా హోమాలు కూడానా? ఎవరో నిన్ను భయపెట్టారు. అర్థం లేని భయం నిన్ను పీడిస్తుంది. ఏమీ చేయనక్కర్లేదు. జరిగేదేదో తెలుస్తుంది. నానకు స్త్రీ చెప్తున్నదంతా మన శ్రేయస్సు కొరకి. అది అభిష్టం కాదనకు. అనుమతించండి, ఆశీర్వదించండి. అమ్మాయి మంగళ్య భాగ్యం మూట కలిసిపోతుంది. విని పసుపు కుంకుమను తుడుచు వేస్తుంది. వెళదామండి. అమ్మాయిని సౌభాగ్యం నీరైనా తుడుస్తావు. సావిత్రిని నాపై ప్రత్యక్ష యుద్ధములకు సన్నద్ధురాలను చేస్తున్నావు, అవునా? నారాయణ నారాయణ, ఇందులో నా ప్రేమేమీ ఉన్నది? అంతా సావిత్రి సంకల్పం. చర ప్రకృతి మాత విధాతయే ఇది తగదనునుగాక. దైత్యకులాటవీ దహనార్చి అయిన శ్రీహరి దిగి వచ్చి కాదనునుగాక. దిక్కని పెట్టి రెచ్చి నాపై గెత్తి వచ్చుగాక. ప్రళయకాల కరాళ చంపా మహోగ్ర గర్జనోదగ్ర జలధరాగ్రములు కరలి భూమి వన్ముల ముంచెత్తి పోవుగాక. ధర్మరక్షణ తప్పడు తప్పడు దండధరుడు. హరిహరి, అంత సహజమందుకు కానీ నాకు తిరిగి కడుగుతున్నాను. ఈ ధర్మరక్షణ భారమంతా నీ ఒక్కరి తల మీదనే ఉన్నదా? ఆ త్రిమూర్తులు తామే దేవుళ్ళమని సర్వాధికారులమని అనుకుంటున్నారే, వారికి ఏమీ బాధ్యత లేదా? అవును, మిమ్మల్ని కేవలం ఒక దిక్పాలకుడుగానే పరిగణిస్తున్నారు. మీకెందుకు ఈ బాధ బాధ్యత? ధర్మరక్షణ కని పోయి దయారహితుడు అని కర్కజ హృదయుడు అని నేనెందుకు అపదిష్టపడుకోవాలి? సూర్యపుత్ర, ఆలోచించు. అధికారమంతా నీదైనప్పుడు హర్షిస్తాను. అధికారం వారిని, అప్రతిష్ట నీది. అవును నారు. ఆ త్రిమూర్తుల అధికారం ఏమిటో బాధ్యత ఎంతో తేల్చివేస్తాను. అయ్యారి, ఎంత అదృష్టవంతుడి చతుర్ముఖుడు. వాణి వీణాగాన మాధుర్యంలో మైమరిచి ఎంత హాయిగా ఉన్నాడు. పరమేష్ఠి నమోవాకములు. సూర్యపుత్ర, నీ రాకకు ఏమి విశేషము? విధాత, భూలోకమును గొప్ప విప్లవము చెలరేగినది. మృత్యువును జయించుటకు సావిత్రి సర్వసన్నాహములు చేయుచున్నది. ఆమె జయించినతో కాలనియమమే తారుమారై మానవుడు అజేయుడు అప్రజ్ఞతుడై దేవతలందరినీ భూలోకములకు దింపి తనకు బానిసలుగా చేసుకోగలడు. నేను కేవలం సృష్టికర్తనే. వైవస్వత, నా అధికారం పరిమితం. సర్వాధికారములు కలిగిన సర్వశక్తి సంపన్నులు ఎవరో ఈ సమస్యను పరిష్కరించాలి. ఎవరు వారు? నాకు మాత్రం ఏమి తెలుసు? స్థితికారకుడు శ్రీ మహావిష్ణు ఉన్నాడు కదా, అడిగి తెలుసుకున్నావు. దండధర, చిక్కు ప్రశ్నే తెచ్చిపెట్టావు. సర్వాధికారి సర్వశక్తియుతుడైన దైవం ఎవరున్నారు? సృష్టికర్త బ్రహ్మ తన అధికారమే పరిమితమన్నప్పుడు నాదేమున్నది? సరి సరి, ఎవరికి వారు నాదేమున్నది నాదేమున్నది అని తప్పించుకొన దూచిన మరీ ఆపద నుండి తప్పించగలవారెవరు? హాలాహలమును గడమునందించుకుని సురాసురులను కాపాడిన రుద్రుడున్నాడు, తెలుసుకోవచ్చు కదా.
ఆదుకోగలడేమో. మహేంద్ర, సామాన్య మానవాంగల సావిత్రి మృత్యువును జయించుటకు కంకణము కట్టుకుని క్రియాత్మోపవాసము అప్రచితము అక్షరాశకరమైన నవార్ణ హోమము చేయవచ్చుమని, దానిని మనము విఫలము చేయవలెను. బ్రహ్మ విష్ణువులు మాకు చేతగాదంటే మాకు చేతగాదడిన ముమూర్తులమే కాదు, ముక్కోటి దేవతలలో నీవు తప్ప మరెవ్వరూ ఇందుకు సమర్థులు కాదు. ఏలనో తెలుసా, మేమందరము భక్తికి దాసులము, పూజలకు పొగట్టలకు మంత్రాలకు తలకు అధీనులము. నువ్వొక్కడివే వీటన్నిటికీ అతీతుడవు. శంకర, అయిన మీ అసమర్థతను మీరు అంగీకరిస్తున్నారా? నువ్వొక్కడివే నిష్పక్షపాతి, నియమబద్ధుడివి, కన్నీటికి కరగనివాడివి. నేనెవరిని తప్పులు చేసినా తప్పటడుగులు వేసినా తుదకు కాలాన్ని ధర్మాన్ని కాపాడవలసిన వాడివి నువ్వే. అత్యాం శుభతిథౌ ఇంద్రాగ్నివాయువరుణాద్యస్తక్పాలక ప్రీత్యర్థం సర్వారిష్ట పరిహారద్వారా మనోభీష్ట సిద్ధ్యర్థం త్రిభువనాధీశ్వరీ మహారాజ్ఞీ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాపరస్పతీ స్వరూప శ్రీ లలితా పరాభర్తారికా పరాశక్తి దేవతాముద్దిశ్య నవార్ణవ మంత్ర జప హోమార్చనాదినా త్రిరాత్ర దీక్షయా శ్రీదేవి శ్రీ మహావిష్ణు ఇంద్రాద్యష్టదిక్పాలక ప్రతిష్టాపనం కృత్వా తత్తద్దేవతావంకరిష్యే. ఓం అగ్నయే స్వాహా. భయమే అమ్మా నా నాదు కోదడం
భక్తులు తలలు ఒగ్గినారు. ముగ్గురమ్మలు ముచ్చట పడిపోతున్నారు. దేవతలెంత బలహీనులు భ్రష్టులైపోయినారు. మానవోచ్ఛాటిత మంత్రాక్షర నిర్జిత స్వధర్మ స్వాభిమాన స్వాధికారులై నిర్వీర్యులై ఎంతటి నిస్తేజులైపోతున్నారు. ఇది అల్పహవిర్భాగ ప్రలోభమా లేక అష్టికత భావ పరిరక్షణ ప్రయత్నమా అశక్తత దైన్యమా? ఏమి ఈ నియమోల్లంఘనం? ఏమి కానున్నది నిరింపరాజ్య భవితవ్యం? ఆ మంత్రశక్తి విశ్వాంతరాళములు వ్యాపిస్తుంటున్నది. చతుర్దశ భువనము సప్త సాగరము సకల చరాచర సృష్టి అంతయు మంత్రముక్తి స్తంభించిపోతున్నట్లు కనిపించింది. అహో, ఇది అపురూపం, అనూహ్యం. ఏమి సావిత్రి జయించునా? అధోధియం వై పూర్ణాహుతి అత్యమేవ ప్రతిష్టతి. పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్తు. ేకం శమయతు అంతరిక్షకం శాంతం తద్వాజునా శాంతం తన్మే శాంతం సుజగం శమయతు. నిమిత్తము చరింతకుము భక్షింతకుము ధర్మమా నీవు ధావంతకుము. నేను యముడను నియముడను నిస్వార్థ నిపాత నిర్విరామ నిర్వికల్ప నిశ్చల ధర్మ నిర్వహణాచరణ నిరతుడను. నీ అంశం నేను నీకు బాధ్యతగా ఉన్నాను. శాంతి యాగమహోత్సవేన శ్రీ పరదేవత ప్రసాద సిద్ధి సర్వభూత శాంతిర్భూజాది భవంతో మహాంతో ను గృహంతు. సావిత్రి, అడవికి వెళ్తున్నారా? అవును. ఇప్పుడేమంత అవసరం? అదేమిటి, సమిధలు దర్పలు కన్నమూలములు అన్నీ నిండుకున్నాయి. పైగా రానున్నది వర్షాకాలం. ముందు జాగ్రత్త మంచిది కదా, మౌనం అనుకున్నావా? పైగా నిన్నటి వరకు వ్రతాలు ఉపవాసాలు చేసేకపోయి ఉన్నావు. విశ్రాంతి తీసుకో. మీతో ఉంటే నాకే అలసట ఉండదు. వన ప్రాంతాలను చూడాలని ఎంతకాలంగానో ఆశపడుతున్నాను. నా ఈ ఒక్క కోరిక కాదనకండి. సరే రా. అశ్వపతి, సావిత్రి ఆహాన్ని సెలవు చేసిన తపస్సు సత్యవంతుంది కాబోతుంది. నాన్నగారు, నేను సావిత్రి అడవికి వెళ్తున్నా. సావిత్రి కూడానా? అమ్మా సావిత్రి, నువ్వు అడవికి వెళ్తున్నావా? అవునమ్మా, ఈ క్షణం నుంచి వారిని అనుసరించడమే నా కర్తవ్యం. మంచిదమ్మా.
శుభంగా వెళ్ళిరండి. అడుగడుగున కొత్తదనం అణువణువున యౌవనం అందాలే మకరందాలే పొంగుతున్న దీవనం ఆయు ప్రమాణం ఇంకెంత ఉన్నది సమవర్తి? మానవ కాలమాన ప్రకారం కొలది వ్యవధే ఉన్నది. చండా, మహాచండా. అక్కర్లేదు, నేనే స్వయంగా పెడతాను. ఆ జంటను విడదీస్తారా? ఆ చక్కటి దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తారా? ఆ విలక్షణ మూర్తికి సావిత్రికి వైఫల్యం కలిగిస్తారు. విజయ, తప్పదు. ధర్మం అవశ్యం. ధర్మం, ధర్మం. సత్యవంతుణ్ణి నాలుగు కాలాల పాటు బ్రతకనిచ్చినంత మాత్రాన తలకిందులైపోతుందా మీ ధర్మం? సావిత్రి సౌభాగ్యాన్ని తుడిచివేస్తేనే నిలబడుతుందా మీ ధర్మం? అనురాగాన్ని, అనుబంధాన్ని సర్వనాశనం చేయమంటుందా మీ ధర్మం? విజయ,
స్వార్థపరులు సంకుచితులైన మానవునే ఇంత క్రూరంగా ప్రవర్తించరే. మీరెందుకు ఇంత కర్కశ హృదయులైనారు? మీ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానిక, మీ అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి. వద్దండి, వద్దు. వారి ఆనందాన్ని భగ్నం చేయొద్దు, వారి దాంపత్యాన్ని విడతీయవద్దు. విజయ విజయాది అసంభవం. కనికరించరా? కాలానికి కనికరం లేదు. అయితే మీరు దేవతలు కాదు, రాక్షసులు. ఎంత భయంకరంగా గోచరిస్తున్నారు, నేను చూడలేదు. విజయ, ధర్మ నిర్వహణకు వెళ్ళే నాకు ఎప్పుడూ ఎదురు వచ్చే నీవు. కర్తవ్య నిర్వహణకు వచ్చావా? అవును తల్లి. పతి ప్రాణాలు తీసుకుని పోక తప్పదా? తప్పదమ్మా. కాని నీవు మహాపతివ్రత, నీ ఒడిలో ఉన్నంత వరకు తీసుకోలేను. ఆతరిని భూశయనం చేయించు. ధర్మ పరిపాలన నీకే కాదు, నాకు ఉన్నది. పతి ప్రాణాలను మృత్యువు కర్పించటం సతికి ధర్మమా? ఇందులో నీ అర్పించినదేమీ లేదు. నీ భర్త ఆయుష్కాలము తీరినది, మృత్యువు అవశ్యం, అనివార్యం. అనివార్యమైనప్పుడు నేను భూశయనం చేయించవలసిన అవసరమేమున్నది? నన్ను పరీక్షిస్తున్నావా? నా సతీ ధర్మాన్ని పాటిస్తున్నాను. తెస్తాను ప్రభు, ఇప్పుడే తెస్తాను. కనికరము లేదు. వెళ్ళు తల్లి, నీ భర్త ప్రేతమునకు దహన సంస్కారములు జరిపించు. ధర్మరాజా, కాలం ఇంత కర్కశమా, ఇంత నిష్ఠురమా? మా వివాహమై ఏడాదే కదా అయినది, దాంపత్య జీవితంలో తొలిజాము కూడా దాటలేదే. పెళ్లినాటి మంగళవాద్యాలు, మహనీయుల ఆశీర్వచనాలు, మహిమాన్వితములైన వేద మంత్రాలు ఇంకా చెవులలో బారు మ్రోగుతున్నవే. ఇంతలో ఏడు బాట ఇది న్యాయమా, ధర్మమా? ధర్మరాజా, దయచేసి నా పతి జీవాన్ని నాకు ప్రసాదించు, నా మాంగళ్య సౌభాగ్యాన్ని నాకు దర్శించు, నన్ను కనికరించు. అసాధ్యం తల్లి, కాలధర్మమును అతిక్రమించుట అసాధ్యం. కాలం అంత బలవత్తరమైందా? కాలం నిన్ను కూడా శాసిస్తుందా? అయితే ఆ కాల స్వరూపం ఏమిటి? ఎక్కడున్నదా కాలం? నేనే కాలం, కాలమే నేను. అయితే ఆ ధర్మం నీమో అన్ని నువ్వే, అంతా నీ నిర్ణయమే.
दयामया कोसमी मांगल्य सौभाग्यं कोसमे अतिक्रमित समवर्ति सकल जीवराशु सामनमे अबला सबला सौभाग्य दौर्भाग्य व्यत्यासाल विचार अंते ना समवर्ति अदे नी तुदि वाक्का अंते अयिते वैधव्यं नाकु अनिवार्यमा अनिवार्यम प्रभु प्रभु माता नेनु प्रेमिस्तुन्नदी कलेबरानि कादु आत्मनु आत्मनु अनुसरिंचे शक्ति नाकु प्रसादिंचु ई कलेबरानि नुव्वे कापाडु तल्ली धर्ममा निबिड़ अंधकार छटल बोलू
శృతిపుటమ్ముల చర్చలుగా చేయు భీషణ గర్జన ఘోషల విగో కనుపాపలను పట్టి విదారు నెరపు కల్పెడు నేను మెరుపు రవిగో నాతో మాట్లాడగలిగిన ఇంతవరకు నన్ను అనుసరించ కానీ ఇక ముందు కూడా ఇది సాధ్యమని సాధించగలవని భ్రమ ఇది మర్త్య లోకానికి మానవ గమనానికి పరిమితి ముందున్నది శూన్యం ఆ శూన్యములోకి నీవు రాలేవు వచ్చినా నిలువలేవు అక్కడ మీకు జీవనాధారమైన ప్రాణవాయువు లభించదు మీకు నిలుకడే ఉండదు మట్టిలో నిండిన మట్టి బొమ్మలు మానవులు తిరిగి మట్టిలోకి మరలిపోవాలన్న మహత్తర సత్యానికి రుజువు ఆ శూన్యం మట్టిని పట్టి తన వైపు ఆకర్షించుకుని తనలో లీనం చేస్తుంది సాధ్యం జరిగింది ముందుకు సాగటం దుస్సాధ్యం నా పత్రిలోకి వెళ్ళి తిరిగి వెళ్ళడం నాకు అసాధ్యం మొండి పట్టుదలను విడవలేకున్నావు దేవర్షి నిన్ను నాతో ప్రత్యక్షమునకు సన్నద్ధురాలను చేసి పంపినట్లున్నాడు ఆ ధైర్యముతోనే నన్ను అనుసరిస్తున్నావు ఏమైనా నీ కోరిక నెరవేరదు మరలిపో ధర్మరాజా నీవు అదృష్టుడవు కాగలవు కాని అసాధ్యుడవు మాత్రం కావు అమృతహృదయుడు దయాధర్మ గుణశీలు నేను విడువ కాల నియనిష్ట గరిష్ట ప్రదక్షిణాదక్ష సకల జీవరాశి భూత మత్త
పితా నమోవాకములు నమోవా మారా ఏమి విశేషము విశేషము కాదు తండ్రి వైపరీత్యం విధిని ధిక్కరించి మృత్యువును జయించి మృతుడైన తన పతిని బ్రతికించుకోవాలను సంకల్పముతో అతిలోక శక్తిని సాధించి ఒక సామాన్య మానవాంగన సావిత్రి నన్ను వెంటాడి వస్తున్నది చండ ప్రచండ మార్తాండ రూపమును ధరించి మీరే ఆమె గమనమును అవరోధించవలెను ధర్మమును కాపాడవలెను కుమార కాలచక్ర క్రమబద్ధుడవైన నాకది కర్తవ్యం ధన్యుడను తండ్రి ధన్యుడను సావిత్రి ఇది లెక్కల కందని రెక్కల కూటమి కోటి సూర్య ప్రభాభాసమైన ఈ ప్రదేశమునకు నీవు రాలేవు ఆ నక్షత్రముల కాంతిని భరించే శక్తి మర్త్యుల చక్షువులకు లేదు వెళ్ళు వెందిరిగి వెళ్ళు దేవా నీ దివ్య తేజస్సునే వీక్షించిన నా కన్నులకు ఈ చుక్కలొక లెక్క విశ్వవ్యాప్తమైన వెలుగునకు వెనుక ముందులేమున్నవి నీవు ముందుండగా పూర్వపుణ్య పరిపాకంతో నక్షత్ర మండలాన్ని అధిష్ఠించిన తేజోమూర్తులారా కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్ర వశిష్ఠాది సప్తఋషులారా సకల జీవ జీవిత గమన నిర్ణేతలైన గ్రహములారా పతి ప్రాణములకై పైనుంచి వస్తున్న నన్ను మీ దుర్నిరీక్ష తేజంతో అడ్డగించకండి ఉపసంహరించి నా ఆర్తి బాపండి నాపై జాలి చూపరా నా సంకల్పం మమ్ము కావలసిందేనా సతీధర్మం అడగంటవలసిందేనా సావిత్రి సత్య సంకల్పానికి ఎన్నడూ విఘాతం కలగదమ్మా అరుంధత భూలోకంలోనే కాకుండా జ్యోతిర్లోకంలో కూడా పతి సన్నిధిలో ఉండే అదృష్టానికి నోచుకున్న మహాసాధువి నీవైనా నాకు దారి చూపవా నా భర్త చింతకు చేర్చవా ఇంత దూరం యముని అనుసరించగలిగావు ఎందుకు నీలో ఈ దైన్యం ఏర్పడ్డది అధైర్యపడకు తేజోమూర్తులారా ఖగోళములారా క్షణకాలం నీ పరిభ్రమణ మానండి సావిత్రికి దారి ఇవ్వండి తల్లి ఏకాగ్రతను మించిన తపస్సు మించిన శక్తి లేదమ్మా చిత్తాన్ని లక్ష్యం మీద కేంద్రీకరించి ముందుకు సాగిపో సర్వం సిద్ధిస్తుంది సకలం శుభమవుతుంది చూచినావా భయర భూత ప్రేత పిశాచగణములను అబలం అవివేకంతో
వాటి కాహుతి కాక ముందే మరణిస్తు ఇక ఏ శక్తి నీకు బాధ కాలేదు కాపాడలేదు పరేత రాజా ఎందుకు నన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తావు ఇదంతా నీ మాయా కల్పితం నిజంగా ఇక్కడే ఉందని ఏమి ఆ వికతా తహాసములు నీకు వినిపించటలేదా లేదు ఆ వికృత రూపములు నీకు కనిపించటలేదా మనోస్థైర్యము ఏమి ఈమె అచంచల ఆత్మవిశ్వాసము సావిత్రి అనసూయ అరుంధతులు తమ అసమాన్య సతీత్వ మహిమచే తక్కువ సాధ్యములు సాధించినారు సుమతి తన సంకల్ప బలముతో సూర్యోదయమునే ఆపి కాలాన్ని స్తంభింపజేసినది తపోధనులు శాపానుగ్రహ శక్తులు ఈ సృష్టినే తారుమారు చేసినారు కానీ నీవలే సశరీరంగా నన్ను వెన్నంటి గగన ఖజ్జోత జ్యోతిర్మండలములను అధిగమించి వచ్చిన వారెవ్వరూ లేరు ఆహా ఇది అపూర్వము అనన్య సామాన్యము సావిత్రి నీ ఆత్మశక్తిని మెచ్చుకొనక తప్పదు తప్పదు ధర్మరాజా నాకు కావలసింది నీ మెప్పు కాదు కనికర నాకు ఈ సాహసాన్ని స్థైర్యాన్ని ఆత్మశక్తిని ప్రసాదించింది నా పతి మీద నాకున్న అనురాగం ఆయనతో పెనమేసుకున్న అనుబంధం నా పతి భక్తే నా ఆత్మశక్తి నా మనసే కాదు తనువు కూడా ఒక్క క్షణకాలం ఆయన్ని విడిచి ఉండదనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే గ్రహించినానమ్మా గ్రహించినాను నీ ఆవేదనను అర్థము చేసుకున్నాను కనుకనే నీకు కనబడుతున్నాను నిలబడి నీతో మాట్లాడుతున్నాను పితృపతి నాకు తెలుసు నీవు ధర్మబద్ధుడవే కాని దయారహితుడవు కావు కాదు సావిత్రి కాదు నేను దయారహితుడను నిష్ఠుర ధర్మ నిర్వహణలో దయకు స్థానము లేదు అది అసంభవం ధర్మరాజా దయారహితమైనది ధర్మం ఎలా అవుతుంది దయలేనిదే ధర్మం ఎలా ఉంటుంది పంచభూతాత్మకమైన ఈ ప్రపంచమే దయామయం అయాచితంగా పుష్పించి ఫలించే భూమి అదను తెలిసి కురిసే వర్షం జీవశక్తిని ప్రసాదించే వెలుగు సర్వజీవనాధారమైన వాయువు అన్నిటినీ తనలో నింపుకొని తానేది కాకుండా నిలిచే శూన్యం అన్ని దయాస్వరూపాలే ఈ దయను సకల జీవరాశులు సక్రమంగా వినియోగించేదే ధర్మం దయలేని నాడు ధర్మంతో అవసరం లేదు దయ కన్నైతే ధర్మం కనురెప్ప కన్ను పొడిచి ఈ రెప్పను కాపాడడంలో అర్థమేముంది ధర్మస్వరూపమును తెలుసుకొని నావే కాని ధర్మసూక్ష్మమును గ్రహించలే సావిత్రి దయ వేరు ధర్మము వేరు కాదు క్రమబద్ధమైన దయయే ధర్మము ధర్మము అతిక్రమించనిదే దయ వ్యక్తిగతమైన దయ స్వార్థమవుతుంది విశ్వజనీనమైన దయ ధర్మమవుతుంది నేను కాపాడవలసినది ఆ ధర్మాన్ని చూపవలసినది ఆ దయను ఆ దయకు నిరాల్ని కాదగనా ఆ ధర్మం నాకు వర్తించదా ఆ దయను ఆ ధర్మాన్ని నాకు పతిభిక్ష ప్రసాదించమని పసుపు కుంకుమ సౌభాగ్యాన్ని కలిగించమని కోరుతున్నాను నీ కోరిక అక్రమం నిర్ణీత నియమబద్ధముగా సక్రమముగా సాగే సృష్టి నీ కోసమై వక్రించవు వెళ్ళు వెనుదిరిగి వెళ్ళు వెళ్ళను వెళ్ళలేను నా పతి లేకుండా వెళ్ళడం నాకు అసంభవం సావిత్రి అంతకంతకు నీ మూర్ఖత్వం మితిమీరుతున్నది నీవు మొండితనమే బలమని భ్రమిస్తున్నావు ఇక నన్ను అనుసరించినావు నా అనుగ్రహానికి కాదు ఆగ్రహానికే గురవుతావు వెళ్ళు పతి లేకుండా బ్రతకడం కన్నా నీ ఆగ్రహంలో భస్మమైపోవడమే నాకు ఆనందం అతిబల నేను అబలను ఆర్తను అనాథను ఆశ్రితను నా మీద నా నీ ఆగ్రహము వద్దు తండ్రి శత్రువులైన రాక్షసుల తపస్సుకు మెచ్చి వరాలు ప్రసాదించారు దేవతలు పతిభక్తి దైవభక్తి తప్ప అన్యమెరుగని దానను స్త్రీకి సర్వస్వమైన మాంగళ్య సౌభాగ్యం తప్ప నేను వేరే కోరడం లేదే నా కోరిక చెల్లిస్తే ప్రకృతి తారుమారైపోతుందా ప్రళయం సంభవిస్తుందా నా మొర ఆలకించు నా నసులు తిలకం దిద్ది నన్ను ఆశీర్వదించు సుమంగళిగా నా బ్రతుకు దరిచేర్చు
మాతా శ్రీమన్ మహాశక్తిమూర్తి మహాదేవి లోకేశ్వరీ దివ్య సంపత్కరి ఏమి నా భాగ్యమోహో జగన్మాతృదేవి మహాశ్చర్యధామమ్ము నీ విశ్వరూపమ్ము కన్గొంటి నీ వేళ ధన్యుండ 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 నమ్మా మహాసచ్చిదానంద సర్వజ్ఞమూర్తి నమస్తే నమస్తే నమో వేదమాత అల్లదే అల్లదే హరిహరు బ్రహ్మాదులే తల్లి నీ భక్తులై బంటులై నిన్ను సేవించుచున్నారు కీర్తించుచున్నారు ఓహో మహేంద్రాది దిక్పాలకులు దేవి నీ ఆజ్ఞలాలించి పాలించుచున్నారు వేదమ్ములే మూర్తిమంతమ్ములై నిన్ను వేణోళ్ళ వర్ణించే ఆకాశమే తారకా పుష్పవర్షము వర్షించే నిన్నింక వినుదింప నేనెంత వాడవు కృపాక్షీర వారాన్నిధి పెన్నిధి సూర్యుండు చంద్రుండు నీ నేత్రము రాత్రి నీ పాదపీఠము సర్వ ప్రపంచము నీలోననే నిలిచే నీలే సమస్తానికి ఆధారమై వెలుగుచున్నావు మాం పాహి లక్ష్మీమయి మాం పాహి మాహేశ్వరి ధర్మరాజ నీ అకుంఠిత ధర్మరక్షణ దీక్ష అవశ్యము అభినందనీయం కాని అన్ని ధర్మముల కన్నా ఉత్తమోత్తమమైనది అన్నిటినీ పరిరక్షిస్తున్నది కరుణ ఆ కరుణాస్వరూపమే మాతృమూర్తి ఆ మాతృస్వరూపమే ఆదిశక్తినైన నేను నా కారుణ్య భావన వల్లనే క్రిమికీటకాదులు జన్మజన్మల పరివర్తన పొంది ఉత్తమమైన మానవ జన్మను చేరుకుంటున్నవి అలాగే మానవులు తమ ఆత్మశక్తిని ఆవిష్కరించుకుని సంపూర్ణులై దైవత్వాన్ని సాధించగలరు నారద నీ సందేహము తీరినగా అమ్మా జగదాంబ అంతా నీ సంకల్పం సావిత్రి అమ్మా నీకు కావలసిన వరములేమో అడుగు ధర్మరాజు అనుగ్రహిస్తాడు అడిగేదెవరు అనుగ్రహించేదెవరు నీవెవరు నేనెవరు నేనే నీవు నీవే నేను సాధించావు తల్లి మహాయోగి పుంగవులు సాధించలేని అద్వైత స్థితిని సాధించావు కనుకనే మృత్యువుని జయించినావు సావిత్రి ఆదిశక్తి స్వరూపముని నాకు సాక్షాత్కరింపజేసినావు దీనికి నేను అభినందనాన్ని తిరిగి అనుగ్రహిస్తున్నాను నీ తల్లిదండ్రులకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తున్నాను కృతజ్ఞురాలి కానీ ధర్మరాజా నేనింత తపించినది తపస్సు చేసినది నా తల్లిదండ్రులకు పుత్ర సంతానాన్ని అర్థించి కాదు సరియా సరియా నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను పరిహాసమా ధర్మరాజా పతి లేకుండా పుత్ర సంతానాన్ని పొందటం సావిత్రి జయమా నన్ను జయించిన సావిత్రి సకల జీవరాశులు చరాచరములు నాన్న నేను అన్నిటిలో ఉన్నాను ఆ శక్తిని గుర్తించే వివేకం ఒక్క మానవులకే ఇవ్వబడినది ఆదిశక్తే మానవుని ఆత్మశక్తి పెంపొందించుకున్న నాడు మానవుడు దేనినైనా సాధిస్తూ అవుతాడు దీనిని ప్రబోధించడానికే నువ్వు భూలోకానికి వెళ్ళాలి నీ భర్త పునర్జీవుడైనాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళమ్మా నేను మీతోనే ఉన్నాను ఎంత దారిమిత్ర పోయాను సావిత్రి ఈ లోకాన్ని వదిలి ఎన్నడూ ఇప్పుడు నీ ఏదో కొత్త లోకానికి వెళ్ళి అత్తమామలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు